తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఎంతో మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని ఐదవ డివిజన్ టీడీపీ నాయకురాలు బత్తుల భవాని పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఐదవ డివిజన్ పరిధి పేరరాజుపేట వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకురాలు బత్తుల భవాని ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు బత్తుల భవాని మాట్లాడుతూ ఐదవ డివిజన్లో 1000 సభ్యత్వాలు నమోదు చేసే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల కాశీ అన్నపూర్ణ డివిజన్ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. నేను తెలుగుదేశం మహిళా నాయకురాలని ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం సభ్యత్వ నమోదు చేయిస్తున్నాము. ఐదవ వార్డు నుంచి నేను నా టార్గెట్ 1000 చేయిందాం అనుకున్నానండి. ఇప్పుడు 300 దాకా అయినాయి, ఇంకా చేయిస్తాను. అలాగే మూడు రోజుల వరకు కూడా చేయిస్తాను. నేను మన ఐదవ వార్డు ప్రజలందరూ వచ్చి చేయించుకోవాలి, తెలుగుదేశం నమోదు చేయించుకోవాలి. అలాగే ఇప్పుడు జనాలు కూడా ఐదవ వార్డు నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు అనగానే అందరూ కూడా చాలా స్పీడ్గా వచ్చి చేయించుకుంటున్నారు. చాలా ఆనందంగా తెలుగుదేశం అనగానే చాలా ఆనందంగా వచ్చి చేయించుకుంటున్నారండి.